फ्रेंड्स मन गोंगूर पंडुमिरपकायल तो ऊरकाई एला चेयालो चेप्तानु। गोंगूर एर्र गोंगूर तीसुकोंडी बागा पुल्लगा उंटुंदी एक्कुव पुल्लगा इदि बागा कडिगि आरबेट्टुकोवाली। तर्वात पंडुमिरपकायलु कोंचेम कारं एक्कुवगा उंटायि काबट्टि कोंचेमे तीसुकुन्नानु इन्नि सरिपोतायि अनुकुंटुन्ना। तर्वात గ్యాస్ట వెలిగించుకొని కొన్ని మెంతులు కొన్ని చాలు ఒక ఒక స్పూన్ మిక్సీ గిన్నె బాగా తేమ లేకుండా చుచ్చుకొని పెట్టుకోవాలి। బాగా పట్టపట్ట అంటున్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు ఒక మిక్సీలోకి వేసేసుకుందాం డైరెక్ట్ గా। తర్వాత ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది। గోంగూర పండుమిరపకాయలు ఊరగాయ డిఫరెంట్ గా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి। పండుమిరపకాయలు ఇప్పుడు ఎక్కువ దొరుకుతున్నాయి అన్నమాట మనకు। తర్వాత నువ్వులు వేసుకుందాం కొన్ని। నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగా డిఫరెంట్ గా ఉంటుంది। ప్లస్ నువ్వులు నడుంకి ఎముకలకి బలం అన్నమాట। నువ్వులు టేస్ట్ బాగుంటది ఫ్రెండ్స్ నువ్వులు వేస్తే। తర్వాత మనకి హెల్త్ కి కూడా చాలా మంచిది। ఒక 2 స్పూన్ వేసుకోండి అంతే సరిపోతుంది। 2 కట్టలే కాబట్టి తర్వాత మన పండుమిరపకాయలు నూనెలో వేయించుకుందాము। ఎక్కడ తామ ఉండకూడదు అది మన ఊరగాయలు పెట్టేటప్పుడు మన ప్రిన్సిపల్। ఎక్కడన్నా తామ ఉంటే ఊరగాయ చెడిపోయినట్టే। ఇది కూడా బాగా కడిగి ఆరబెట్టేసినా నేను మార్నింగే। ఇప్పుడు కొంచెం పటపట అంటాయి ఇవి పండుమిరపకాయలు। కాబట్టి మనం మూత పెట్టేసుకుందాము మన మీద పడకుండా। పండుమిరపకాయలన్నీ ఏం చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం నూనె వేసి మన గోంగూర కొంచెం తేమ తేమగా ఉంది బట్ నూనెలో అంతా ఎవాపరేట్ అయిపోతుంది। ఇది ఇప్పుడు మూత పెట్టుకుందాము। మూత పెట్టుకుంటే అంత లోపలికి వెళ్ళిపోతుంది। సో తక్కువ మంటలో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం దీన్ని। వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బాగా గోంగూర ఏగేసేయాలి। అంత లోపల దీన్ని మనం మిక్సీలో వేసుకున్నాము। ఉప్పు రాళ్ళ ఉప్పు మాత్రమే తీసుకోండి, డోంట్ గో ఫర్ salt ఎందుకంటే ఊరగాయ చెడిపోతుంది ఖచ్చితంగా, కన్ఫర్మ్ గా డౌట్ లేకుండా చెడిపోతుంది। రాళ్ళ ఉప్పు మాత్రమే తీసుకోండి। నేను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను అందాజగా। ఇప్పుడు ఇదంతా మిక్సీలో వేసేసుకుంటే మన ఊరగాయ రెడీ అయిపోతుందన్నమాట। వాటర్ వేయొద్దండి ఫ్రెండ్స్, పొరపాటున కూడా వాటర్ వేయొద్దండి। కొంచెం మిక్సీలో పట్టడం కష్టంగా ఉంది, అయినా పర్వాలేదు అట్లే కొట్టేసుకున్నాం। ఇప్పుడు ఇట్లా అయింది కదా ఫ్రెండ్స్, కొంచెం బరక బరకగా అయింది। మనము ఈసారి గోంగూర ఉడికిన తర్వాత దీంట్లో వేసేద్దాము, అప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది।
బాగా సిమ్ములో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసుకోండి చూండి రెండు కట్టలు గోంగూర ఎంత అయిందో 20 రూపాయలు అన్నమాట రెండు కట్టలు మనం హోమ్ మేడ్ చేసుకుంటే మంచి నూనె వేసుకొని బాగా ఇది ఒక పెద్ద హార్లిక్స్ బాటిల్ కయ్యట్టుగా అయింది కడతాం వేరే నెక్కు ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు మనం గోంగూర ఊరగాయ తిన్నా కూడా మంచిది హెల్త్ కి ఇది బాగా 5 నిమిషాలు ఉడకనిచ్చేసేయండి సిమ్ లో పెట్టండి మళ్ళీ మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది సో 5 నిమిషాలు మనం ఉడకనిచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీలో వేసుకుందాం ఇప్పుడే ఉద్ది ఫ్రెండ్స్ అలా చేయి కూడా కాలిపోతుంది ఇది బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీలో లేదంటే మనకి చేయి కాలుతుంది కొంచెం కొంచెంగా వేసేసుకుందాము అయిపోయింది అన్నమాట ఇది జీలకర్ర తర్వాత రెండు కొట్టిమిరపకాయలు తర్వాత ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత తెల్లగడ్డలు ఒక గడ్డ తెల్లగడ్డ పేలుతుంది కాబట్టి నేను మూత పెట్టేస్తున్నా ఇప్పుడు మన తర్వాత అయిపోయింది కదా ఫ్రెండ్స్ మన ఊరగాయ ఎంత దీంట్లో వేసేసుకున్నాము తర్వాత దీంట్లో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఊరగాయ బాగా చల్లారిన తర్వాత ఏదన్నా జాడికెత్తి పెట్టుకోండి చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా వస్తుంది మనకి రెండు కట్టలు గోంగూరకి ఎంత ఊరగాయ అయింది చూడండి ఫ్రెండ్స్ బాగా నువ్వుల నూనె చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంకా అద్దిరిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లలితా పాస్ డిషెస్ థ్యాంక్ యూ బాయ్ అండి